ఇటువంటి ఫలితాల్ని. ధనురాశి అంటే ధనస్సు రాశి, మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ధనస్సు రాశి వస్తుందండి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 7, అవమానం 5. ఈ ధనస్సు రాశి వారికి ఏళ్ళాటి శని చివరికి వచ్చింది, ఇంకొక 8 మాసాలు ఉంది. గురుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 14 వరకు కూడా, ఆ తర్వాత నవంబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడా కుంభంలో తృతీయ స్థానంలో సంచరించడం వలన, శని ద్వితీయ స్థానంలో సంచరించడం వలన, అలాగే రాహువు షష్ఠ స్థానంలో సంచరించడం వలన చర్మ రోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఈ ధనస్సు రాశి వారికి. కొద్దిగా ఏదైనా ఏళ్ళాడి శని చివరికి వచ్చింది కాబట్టి వ్యాపార వ్యవహార విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఈ ఒక షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల నేత్ర సంబంధ రోగాలు, చర్మ రోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం వారికి విశేషమైన ఫలితాలు ఏమిటంటే, అన్ని పనులు విశేషంగా లాభాలు ఉంటూ ఉంటాయి. మీరు చెయ్యని కొన్ని సత్కర్మలు మీకు కీర్తి ప్రతిష్టలు పెంచుతూ ఉంటాయి. అంటే ఎవరో ఓ మంచి కార్యాలు చేస్తూ ఉంటారు, ఆ మంచి పని చేస్తూ ఉంటే మీరు వెనకాలనుకోండి, ఈ మూలా నక్షత్రం వారు ఆ మంచి ఫలితం ఈయన కూడా ఈ మూలా నక్షత్రం వాళ్ళు కూడా పొందుతూ ఉంటారు. వాహనాలు పనిముట్లు వాడకంలో చాలా ఇబ్బంది ఉంటూ ఉంటుంది, అంటే వాహనాల వల్ల అంటే పనిముట్లు వలన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కదా జాగ్రత్తగా ఉండాలి. పూర్వాషాఢ నక్షత్రం వారికి విశేషం ఏమిటంటే, సాధ్యం కాని పనులన్నీ కూడా సాధించుకుంటూ ఉంటారు, ఎక్కువగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు, తల్లి తరపు బంధువులతోటి మీరు చాలా అనుకూలమైన సేవలు అందిస్తూ ఉంటారు, అందరితోటి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. అంటే పూర్వాషాఢ మూలా నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తరచుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రభుత్వ సంబంధంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అంటే ట్యాక్స్లని ఇంకో రకాలు వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగరీత్యా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి, ఆ పరిచయాలు సద్బుద్ధితోటి సత్ప్రవర్తనతోటి పరిచయాలు చేసుకోవడం మంచిది, కొద్దిగా ఆచితూచి పరిచయాలు చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం కొద్దిగా రాహు యొక్క సంచారం బాగలేదు కాబట్టి ఆచితూచి పరిచయాలు చేసుకోవాలి, లేదంటే దుష్ప్రవర్తన కలిగి దుష్ట సాంగత్యం చేస్తూ ఉంటారు. భవిష్యత్తు అనుకూలించే గోచరిస్తోంది ఈ యొక్క ధనస్సు రాశి వారు, పూర్వాషాఢ మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ సంవత్సరం అంతా కూడా అరుణ అరుణ పంకజే నిషణ కమలాభీతి వరాన్మరైర్దధాన స్వరుచాహిత పంకజ స్త్రిస్నేత్ర రవిరాకల్ప శతాబ్దోవాన్న. ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి వారు జూన్ నెలలో శనికి గురుడికి రాహుకి జప దాన శాంతి హోమాలు చేయించుకోవడం మంచిది. నవముఖి అంటే 9 ముఖాలతో ఉన్న రుద్రాక్షని ధరించడం మానసిక ఒత్తిడి తొలగిస్తూ ఉంటుంది. అవకాశం ఉంటే ఈ యొక్క ధనస్సు రాశి వారు మారేడు తులసి పత్రులతోటి శివ విష్ణవ ఆరాధన చేయడం చాలా మంచిది, సుందరకాండ పారాయణ చేసుకోవడం చాలా మంచిది, తద్వారా సమస్యలన్నీ కూడా తీరుతాయి.